ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్ సడ్డాయిన్ తెలుగు మనకి ఈరోజు పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏదైతే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఏదైతే ఉందో సో దానికి అప్లికేషన్ అనేది ఇంకా చేసుకోకపోతే తొందరగా చేసేసుకోండి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ ఇరవైకి అయితే ముగుస్తుంది కదా సో అందుకే వీళ్ళు ఏం చెప్పారంటే గడువు పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయితే చేశారు మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే కనుక వీలైనంత తొందరగా అయితే చేసుకోండి మీరు ఒకవేళ లాస్ట్ టూ అదే అదేవిధంగా లాస్ట్ వన్ డే ఉన్నప్పుడు అప్లై చేస్తా అంటే మాత్రం మీకు సర్వర్స్ అనేటివి చాలా బిజీ ఉంటాయి అప్పుడు మీకు అప్లై చేద్దామని అప్లై అనేది కాదు కాబట్టి మీరు వీలైనంత తొందరగా రోజే ఇప్పటి నుంచే అప్లికేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి సో అప్లికేషన్స్ అనేది కూడా ఆల్మోస్ట్ నిన్నటి వరకు మనకు ఆరు లక్షలన్నర అయితే తచ్చాయని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఏడు లక్షల పైనే దరఖాస్తులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంచనా ప్రకారం కూడా ఏడు లక్షలు అని చెప్పారు బోట్ దీనికంటే ఏడు లక్షల కంటే ఎక్కువనే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకోసం అంటే లాస్ట్ మూమెంట్లో ఒక రకంగా అప్లికేషన్స్ అయితే వచ్చేస్తాయండి దాంతోపాటు వయో పరిమితి గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది వయోపరిమితి పెంచండి అని చెప్పేసి సీఎం కేసీఆర్కు రేవంత్ లేఖ అని చెప్పేసి ఇచ్చారు సో ఇటు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు పెంచండి అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దానికి రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నారు లాస్ట్ మోమెంట్ వరకైనా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు అని చెప్పేసి అయితే మనమైతే అనుకుంటున్నాము బట్ మరి గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి ప్రతిస్పందన అయితే లేదు మరి ఏం చేస్తారో చూడాలి సో మొత్తంగా చూసుకున్నట్లయితే అప్లై చేయకపోతే కనుక వీలంతా తొందరగా అయితే అప్లైతే చేసేయండి ఎట్టి పరిస్థితుల్లో గడువును అయితే పెంచారంట సో మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా వీలంత తొందరనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా పెట్టుకోవాలి విత్ ఇన్ షార్ట్ టైంలో అని చెప్పేసి నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను మీరు ఆ వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఆ వీడియోలో నేను చాలా రకాల విషయాలు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కొంతమంది పోలీసులను ఇంటర్వ్యూ చేసి డిపార్ట్మెంట్ గురించి అదేవిధంగా మిగతా సమాచారం గురించి చాలా రకాలుగా అడగడం అయితే జరిగింది మన ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళి కూడా వీడియోతో చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైతే అప్లై చేయలేరు అప్లికేషన్ వీడియో చేయడం అయితే జరిగింది కాబట్టి మన అప్లికేషన్ వీడియో చూసి అప్లై అయితే చేసేయండి సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట ప్రస్తుతం వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అది మీకు చెప్పడం అయితే జరిగిందండి మీరు ఇంకా లేట్ చేసుకోకుండా వీలైన తొందరగా అప్లై అయితే చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేయనట్లయితే వాళ్ళకు కూడా వీడియోని షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్